మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా ఫ్యామిలీ ప్యాక్ సుధాగారు, ఎంఆర్ మండి అంగళ్ళలో మన టమోటా 2100 రూపాయలు వేశారు సుధాగారి. ఇది తొలికోత. ఇది సుధాగారు, మీకంతా మంచి భగవంతు మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. ఇవాళ సుధాగారి తొలికోత, ఎంఆర్ మండి అంగళ్ళలో 2100 రూపాయలు టాప్ ధర. పక్కా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నవంబర్ 1 వీక్ స్టాక్ రెడీ అవుతుంది. ఫార్మర్స్ జాగ్రత్తగా ఉండండి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నవంబర్ 1 వీక్, అక్కడ ఉత్తర భారతంలో నవంబర్ తొలివారంలో లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మన దగ్గర తోటలు అయితే భారీగా లేవు, తోటల క్వాలిటీ లేవు. చూద్దాం, మేము అనంతపురం అయితే రోజు స్టాక్ తగ్గుతుంది కాబట్టి, మన తమిళనాడు ఆంధ్ర ఉంది కాబట్టి నో ప్రాబ్లం. హాయ్ సయ్యద్ అన్న, దూరకాయ వెళుతున్నాయా, మాగినకాయలు వెళుతున్నాయా? రెడ్డి అశోక్ గారు అన్న, దూరమైన మాగినమైన క్వాలిటీ ఉండాలి, కాయలు నాణ్యత ఉండాలి, గట్టిగా ఉండాలి, ధరకు ఏమి ఇబ్బంది లేదు. దూరకాయ అయినా ఓకే, మాగినకాయ కూడా. దూరకాయ అయితే అంగళ్ళు, మాగినకాయ అయితే మదనపల్లి. హాయ్ అన్న, బాగున్నారా? అన్నాన్ని బాగున్నా. టమాటో రెడ్స్ గారు, మీ కార్యక్రమం చాలా బాగుందన్న, డైలీ చూస్తాను మీ కంప్యూటర్ సమాధాన కార్యక్రమం. థ్యాంక్ యూ అన్న. మీ ఇలాంటి వారి అభిమానం వల్లే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. నాగరాజు గారు అన్న, టుడే ఒక పెయిడ్ యూట్యూబ్ ఛానల్ అతను ఓల్డ్ వీడియో అప్లోడ్ చేసి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా అని పెట్టాడు. ఫార్మర్స్ కొంచెం ఆలోచించండి, రేటు పక్కా 15 కేజీ 500కు తగ్గదు. యూపీలో జనవరి వరకు ఎవరికి అమౌంట్ ఇచ్చి 10 ఆలోచించండి, రేట్ పక్కా 10 కేజీ 500 రూపాయలు తగ్గదు. జనవరి వరకు ఎవరికి అమౌంట్ ఇచ్చి తెలుసుకోకుండా మీరే ఆలోచించండి. నెక్స్ట్ డేస్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి తమిళనాడు వరకు హెవీ రైన్స్ ఉన్నాయి. పెయిడ్ ఆర్టిస్ట్ కలిసి డబ్బులు కట్టి రేట్ల గురించి మీరేం తెలుసుకోవద్దండి. జనవరి 15 వరకు ఏమాత్రం 10 కేజీల బాక్స్ 500 రూపాయలు తగ్గదు. మీరే ఆలోచించండి, ఎందుకంటే రానున్న రోజుల్లో అనంతపురం నుంచి తమిళనాడు వరకు హెవీ రైన్స్, భారీ వర్షాలు ఉన్నాయని నారాజు కామెంట్ పెట్టారు. ఏదేమైనా రానున్న రోజు టమాటా ధరలు మొత్తం డిపెండ్ బై రైన్, వర్షాలపైన ఆధారం రానున్న రోజుల్లో టమాటా ధరలు. ఇక శరత్ రెడ్డి గారు అన్న, ఈ ఇయర్ లాస్ట్ మంత్ డిసెంబర్ చిన్న బాక్స్ 1000 రూపాయలు పైనే ఉంటాయన్న, రైతులు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఈ మంత్ భారీ వర్షాలు ఉన్నాయి. టమోటా తోట 1-2 రోజులు చాలు స్పాయిల్ అవ్వడానికి. రైతులు తోటలు బాగా చూసుకున్న వాడిదే ఈ ఇయర్ రైతే రాజు, జై ఫార్మర్. రానున్న రోజులు వర్షాలు భారీగా ఉన్నాయి, డిసెంబర్లో చిన్న బాస 1000 రూపాయలు వెళ్ళొచ్చు. 2 రోజులు చాలు మొత్తం తోటల్ని సర్వనాశనం చేయడానికి, వర్షం భారీగా పడితే. కాబట్టి తోటలు జాగ్రత్తగా చూసుకోండి ఈ సంవత్సరం రైతే రాజు, జై ఫార్మర్ అని సదరు కామెంట్ పెట్టారు. నెక్స్ట్ మంత్ రేట్ ఎరుగుతా, వెయిట్ అండ్ సి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, పుగునూరు సీఆర్ఆర్ గారు ప్రేమచక్రం వేశారు. నవంబర్ ఫుల్ రేట్స్ ఉంటాయి, పక్కా స్మాల్ బాస్ 1500 పక్క. ఇది దావానగిరి మహేష్ చెప్పాడంటే పక్కా జరుగుతుంది, డోంట్ ప్రాబ్లం. నవంబర్లో భారీ ధరలు ఉంటాయి, చిన్న బాస 10 రూపాయలు పక్కా పెడుతుంది. దావానగిరి మహేష్ చెప్పాడంటే పక్కా జరుగుతుంది, డోంట్ ప్రాబ్లం అని మహేష్ గారు దావానగిరి కామెంట్ పెట్టారు. ఈసారి టమోటాలు పండించే వాళ్ళకి లాస్ రాదు, తోటలు బాగా చూసుకోండి రైతన్నలారా. ఇక ప్రొడక్షన్ గురించి వచ్చింది అన్న, మీరు పేర్లు ప్రస్తావించారు, ఆనంద్ దగ్గరికి వెళ్ళారు, ఫోన్ నెంబర్ ఎలాగో ఆన్లోనే ఉంది, ఆయన ప్రమోషన్లు చేస్తున్నాడు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయనకి ఫోన్ చేయండి. ఇది ఈరోజు మీ కామెంట్లో ఉన్న సమాధానం కార్యక్రమం. మొత్తం మీద మళ్ళీ చెబుతున్నాను, రానున్న రోజుల్లో టమోటా ధరలు వర్షాలపైన ఆధారం, దీపావళి వరకు ఇంచుమించు ధరలు కొనసాగవచ్చు. భారీగా ఒక అన్నదాత అడిగారు, 100-200 టమాటాలు భారీగా 100-200 భారీ తగ్గుబోతుని అడిగారు. అంటే పెద్ద వాళ్ళకి 100-200 అలా అవుతుందని, ఇప్పట్లో లేదు ఎందుకంటే అనంతరం రోజులకు దిగుమతి తగ్గుతుంది. ఉత్తర భారతం ఎగుమతులు ఆగిపోయినా కూడా మనకు తమిళనాడు ఉంది, ఆంధ్ర ఉంది, ఇక్కడైతే అనంతపురంలో స్టాక్ లేదు కాబట్టి మొత్తం మీద దీపావళి వరకు అయితే నో ప్రాబ్లం. ఇంకా నవంబర్లో అయితే అనంతరం చాలా మంది కాని పెడుతున్నారు, భారీ వర్షాలు ఉంటాయి, తోటలు దెబ్బతింటాయి, ధరలు భారీగా పెరుగుతాయని. ఏదేమైనా వెళ్ళి కాలమే నిర్ణయించాలి.